ీత్ గారు హాయ్ సాన్వి ముగ్గురికి మూడు క్వశ్చన్లు ఉన్నాయి సాన్వి గారు ఫస్ట్ లైక్ ఆనందం ఆనందాన్ని ఇంకా గీత్ వాళ్ళిద్దరు విడిపోయారు కదా వీళ్ళిద్దరు విడిపోయారు అన్నది మాకు ట్రైలర్ లో తెలిసింది విడిపోవడానికి కారణం మీరేనా విడిపోవడానికి కారణమ్మా మీ బాధ అదైతే నా బాధ వేరు నా బాధ ఏంటంటే ఏదో కొట్టుకొని వీళ్ళు చావచ్చు కదా నన్ను లాగిర్రు వేరందరినీ లాగిరు సినిమాలో సో అది మీకు తెలుస్తుంది సినిమా వచ్చినాక నేను కారణమా కాదా ఏమో అప్పటి నుంచి మీరే సైలెంట్ ఉన్నారు మీరే విడగట్టారు ఏమో నాకు మజా వస్తుందబ్బా ఇట్లా ఏమైందో సైలెంట్ నేను అడిగే వరకు సైలెంట్ అడిగాక కాదు నాకైతే ఫుల్ సినిమాలో కదా అంటే ఒక లైఫ్ ఇంకొక విషయం ఏంటంటే అయితే విడగొట్టాలని అనుకునే వాళ్ళు ఇప్పుడు టైం ఇస్తే విడిపోతున్నారు వాళ్ళే ఓకే నెక్స్ట్ గీత్ గారు మీకు సో ఇప్పుడు మీరు విడిపోయారు కదా యాక్చువల్లీ సో విడిపోయారు కాబట్టి నేను నేనేమన్నా ట్రై చేయొచ్చా మీకు ఏ్ ఆగండి సార్ మీరు ఆగండి విడిపోయిన తర్వాత ఏంటి మా మా కుల్లి ఇక్కడ ట్రైలర్ చూసాము మూవీ చూలేద కదా ఈ లోపలనే ట్రై చేసుకోచ్చుగా కాదు ఓకేనా పెళ్ళైనా అమ్మాయికి అయ్యో అందంగా ఉన్నారండి ఓకే అంటే అందం ఉంటది చాలు అంటాడు ఇప్పుడు విడిపోయిన తర్వాత కూడా మీరు కాలంకుంటారంటే అందం కోసం అన్న మీకు క్వశ్చన్ హహ ఆ లైక్ ఈ కామెడీ జోనర్ ఎంచుకోవడానికి కారణం ఏంటన్న ఐ మీన్ ట్రైలర్ చూసాక ఓవరాల్ ఫన్ ఉంది బాగా ఓకే సో ఇందులో లైక్ గా ఈ కామెడీ జోనర్ మీరు ఎంచుకోవడానికి మీది ఇది ఒట్టి కామెడీ నా నాట్ ది ఓన్లీ జోనర్ కామెడీ థ్రిల్లర్ ఉంటుంది దీంట్లో అంటే ఒక స్టోరీ స్లాప్ స్టిక్ కామెడీ కాదు ఇది అసలు సిచువేషనల్ కామెడీ ఉంటూ ఒక స్టోరీ ప్రాపర్ స్టోరీ ఆర్క్ ఎమోషనల్ డ్రామా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట ఇది కొత్తగా అనిపించింది చాలా రేయర్ ఒక కామెడీ థ్రిల్లర్ చూస్తాం మనకు తెలుగులో యాక్చువల్లీ హారర్ కామెడీస్ అలవాటైనం కానీ కామెడీ థ్రిల్లర్స్ ఒక నాచురల్ క్యారెక్టర్స్ తోటి ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తీసుకురావడం చాలా రేయర్ సో ఐ థాట్ ఇల్ బి సంథింగ్ న్యూ ఫర్ ఆర్ ఆడియన్సెస్ యాక్చువల్లీ ట్రైలర్ నేను బిగ్ బాస్ లో మీరు వచ్చినప్పుడు చూసాను ఓకే పిచ్చగా అని అవ్వుకున్నాము మమ్మీ నేను రేసింగ్ థ్యాంక్ యూ అన్న ఆల్ ది బెస్ట్ అన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్